हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। लंच కోసం మేము బయటికి వెళ్తున్నాము. అక్కడికి అంటే గోల్డెన్ టులిప్ హోటల్ అండ్ దాంతో పాటు అక్కడ పూల్ యాక్సెస్ కూడా ఉంది. లంచ్ బఫెట్ యాక్చువల్లీ. సో మీరు కూడా చూడండి మాతో పాటు. హోటల్ దగ్గరికి వచ్చామండి. చూడండి, గోల్డెన్ టులిప్ డౌన్ టౌన్ అబుదాబి. చాలా పెద్ద ఉంది యాక్చువల్గా హోటల్ అండ్ మేము ఇప్పుడు ఎంట్రెన్స్లో ఉన్నాము. ఐ లవ్ గోల్డెన్ టులిప్ అని బోర్డు పెట్టారు అక్కడ. చూడు చూడండి మా స్వీట్ వెళ్తుంది లోపలికి. టెంపరేచర్ మానిటర్ చేస్తున్నారు యాక్చువల్లీ ఎంట్రెన్స్లో. సో మేము అక్కడికి వెళ్ళాము లోపలికి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీకి అడిగాము, ఎందుకంటే మేము ఫస్టే బుక్ చేసుకున్నాము కదా బఫెట్ అండ్ పూల్ కోసం. సో అక్కడ అడిగితే ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నారు. లిఫ్ట్లో ఉన్నామండి. సో మేము బుక్ చేసుకున్నప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చాము. మా స్వీటీ అక్కడ వెళ్ళేసి తన ఎంక్వైరీ చేస్తుంది, మా ఫోన్ నెంబర్ ఇస్తూ. అండ్ ఇక్కడ ఏంటంటే 59 ధరంకి అండి లంచ్ ఆర్ డిన్నర్ విత్ పూల్ యాక్సెస్. సో తను అక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత మా నెంబర్ ఉంది. సో మేము లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ చాలామంది వచ్చారండి యాక్చువల్లీ, ఎందుకంటే ఇది ఆఫ్టర్నూన్ టైం కదా, లంచ్ కోసం వచ్చారు. సో చూడండి నీట్గా ఉందండి రెస్టారెంట్ యాక్చువల్లీ. అండ్ రమదాన్ కాబట్టి రమదాన్ కరీం అని కూడా రాశారు. చూడండి మా స్వీట్ చెక్ చేస్తుంది యాక్చువల్లీ ఏం వెరైటీస్ ఉన్నాయో. సో ఎంట్రెన్స్లోనే మనకి సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, దాంతోపాటు రైట్ సైడ్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. చూడండి మనకి బాదాం, కిస్మిస్, డేట్స్ అండ్ క్యాష్యూ. సో మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మెయిన్ కోర్స్ ఉందండి, అదేంటంటే మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ చూస్తూనే చాలా సూపర్గా అనిపిస్తుంది. అండ్ ఇది ఒక ఫుల్ ల్యాంప్తో తయారు చేశారు. బఫెట్ కాబట్టి మనకి అన్లిమిటెడ్ ఏదైనా తినొచ్చండి. దెన్ ఆల్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయండి, దాంట్లో కుకుంబర్, టమాటో, ఆనియన్స్, లెమన్స్, ఇంక్లూడింగ్ కొన్ని అరబిక్ సలాడ్స్ కూడా ఉన్నాయండి. వన్స్ నేను మీకు ఏం వెరైటీస్ ఉన్నాయో చూపిస్తాను, దాని తర్వాత వీ విల్ స్టార్ట్ లంచ్. బఫెట్ కదండి, సెల్ఫ్ సర్వీస్. సో మేము ఫుడ్ తీసుకుని వెళ్తున్నాము టేబుల్ దగ్గరికి తినడానికి. ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదండి, అందుకోసమే చిన్న చిన్న బౌల్స్లో కూడా తీసుకెళ్తున్నాము మేము కర్రీస్, ఎందుకంటే ఆల్ ఐటమ్స్ టేస్ట్ చేయాలి కదా. ఆల్ ఐటమ్స్ టేస్ట్ చేస్తేనే సాటిస్ఫైయింగ్గా ఉంటుందండి, ఎందుకంటే బఫెట్కి వచ్చాము అండ్ కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి. ఎస్, ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ఈటింగ్. సో మా స్వీటీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది, చూడండి తింటుంది. తనకి బిర్యానీ అంటే ఇష్టం అండి యాక్చువల్లీ, అండ్ దాంతోపాటు బాబుకి కూడా తినిపించాలి కదా, అందుకోసం తను ఫస్ట్ స్టార్ట్ చేసింది. చూడండి నేను కూడా స్టార్ట్ చేశాను ఫుడ్, సూపర్గా ఉంది యాక్చువల్లీ ఫుడ్ అయితే. నేను చాలా సాటిస్ఫై అయ్యాను. నాకు కూడా చాలా నచ్చింది ఫుడ్. బఫెట్ అనగానే మనం బడ్జెట్ హై బడ్జెట్లో ఉండేమో అనుకుంటాము,
బట్ ప్రైస్ రీజనబుల్గా ఉందండి. అండ్ షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ టుడే. ఫస్ట్ అనుకున్నట్లుగా అన్ని వెరైటీస్ మేము ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ కొన్ని వెరైటీస్ తినగానే మాకు అంత స్టమక్ ఫుల్ అయిపోయింది. మా స్వీటీ స్వీట్ కూడా స్టార్ట్ చేసింది చూడండి, తింటుంది, కేక్స్ తెచ్చుకుంది తింటుంది. ఎందుకంటే తను వేరే వెరైటీస్ ఏమి ఎక్కువ తినలేదు, సో తనకు స్వీట్ ఇష్టం కాబట్టి స్వీట్ తింటుంది. మళ్ళీ ఇప్పుడు లంచ్ అయిపోయిందండి. ఇక మేము ఇప్పుడు పూల్కి వెళ్తున్నాము. పైన 18th ఫ్లోర్లో ఉందంట పూల్, సో స్విమ్మింగ్ పూల్ వెళ్తున్నాము. లిఫ్ట్కి వెళ్ళేసి లిఫ్ట్ నుంచి పైకి వెళ్తాము. ఓకేనా, సిటీ వెళ్దామా? వెళ్దాం. రైట్, లంచ్ ఎట్లుంది? బఫెట్ బాగుంది, సూపర్ కదా. ఓకే సిటీ, బాగుంది కదా, చూడేట వెళ్తున్నావా? ఫ్లోర్ ప్లస్ 18 గోయింగ్ టు స్విమ్మింగ్ పూల్.